తెలంగాణ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. గెలుపొందిన ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు దాటి అభ్యర్థులు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ దగ్గరే ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. పార్క్ హయాత్ హోటల్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించనున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పిలిపించింది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేని పంపనున్నట్లు సమాచారం. గెలిచిన వారిని హైదరాబాద్ తీసుకొచ్చే బాధ్యతల్ని కర్ణాటక ఎమ్మెల్యేలకు అప్పగించింది అధిష్టానం. మరోవైపు 5 రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను అధిష్టానం నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు పరిశీలకులుగా డీకే శివకుమార్తో పాటు దీపాదాస్ మున్షి, డాక్టర్ అజయ్ కుమార్, కె మురళీధరన్, కెజే జార్జ్లను నియమించింది. సిఎల్పి సమావేశాన్ని సమన్యం చేయడమే అబ్జర్వర్ల బాధ్యతగా పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులని ప్రత్యేక బస్సులో కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే 3 లగ్జరీ బస్సులను సిద్ధం చేసినట్లు సమాచారం. పాటి